దళిత బేరీ కార్యక్రమే ఉమ్మడి అభ్యర్థుల విజయానికి నంది. డాక్టర్ థామస్, రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి, నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం. బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోతోనే రాష్ట్రం అభివృద్ధి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పుర మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలో దళితుల నాయకుల ఆధ్వర్యంలో దళిత బేరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. బాబు సూపర్ సిక్స్ పథకంతోనే రాష్ట్ర ప్రజల అభివృద్ధి చెందుతారని అన్నారు. మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థన దగ్గుమల్ల ప్రసాదరావును, ఎమ్మెల్యే అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు, నాయకులు సిట్టిబాబు నాయుడు, యుగంధర్, రాజేంద్రన్, గుండయ్య కుమార్, రిటైర్డ్ ఎస్పీ పిసి స్వామి, కోదండ యాదవ్, 6 మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది గంగాధర నియోజకవర్గం. మెజారిటీ ఉండే ప్రజలు దళితులు. దీన్ని అడ్డుగా పెట్టుకున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనల్ని ఎలాగైనా అణగదొక్కాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఒక భాగంగా అన్ననే నిన్న కొంతమంది రౌడీలు అన్న కోసం హెల్ప్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్న ఆఫీసులో కూడా కొంతమంది పోలీసులు దూరి అరాచకాలు చేశారు. దీని అన్ని కూడా మనం చూసి ఊరక ఉండకూడదు. ఈ గంగాధర నెల్లూరు నియోజకవర్గం దళితులు ఎక్కువ ఉన్నారు. సుమారుగా 72,000 మంది దళితులు ఉన్నారు. మనం అనుకుంటే మన పైన తిరుగుపడే వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టొచ్చు. దళితుల పవర్ అంటే వాళ్ళందరికీ కూడా తెలుసు. మనం కొంత పార్టీగా కొంత మతంగా చిన్న చిన్న భేదాలతో విడిపోయి ఉన్నాము. మన అందరం కలిసినామంటే ఇలాంటి దొంగల్ని ఎంతమంది దొంగలు వచ్చినా తరిమి కొట్టే ధైర్యం ఉండే నియోజకవర్గం ఈ గంగాధర నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో దళితులు ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధ సైనికుల్లాగా పనిచేస్తాడు. మా పవర్ ఏందో మీకు తెలియదు. మేము సమయం కోసం వెయిట్ చేస్తున్నాం. సమయం వచ్చినప్పుడు మేము ఎవరో కూడా తొందరలోనే చూపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నాము. మేము విద్యావంతులు కాబట్టి ఆయుధాలు చేతుల్లో పట్టుకోకూడదు. అదేవిధంగా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు. మనం మంచి బాటలో వెళ్దాం, మన నియోజకవర్గాన్ని డెవలప్ చేద్దాం అని చెప్పి మంచి స్ఫూర్తి వచ్చినాము. ఊరికే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇక్కడ వచ్చి బెదిరిస్తే మేమెవరు బెదిరిపోయే వాళ్ళు కాము. మేము ఎస్సీ కుటుంబంలో పుట్టి చిన్న కింద నుంచి పైకి వచ్చినాం కాబట్టి ఇలాంటి పనులంతా కూడా చేస్తే నేను కానీ ప్రసాద్ అన్న కానీ తగ్గిపోయే ప్రసక్తే ఉండదు. మేము లేసామంటే మళ్ళీ వేరే విధంగా ఉంటుంది సినిమా. 70mm సినిమా మీకు చూపిస్తాం. విద్యావంతులు కాబట్టి విధ్వంసం కానీ ఇట్లా అరాచకాలు వద్దనుకున్నాం. మంచిగా పరిపాలిస్తామని వచ్చాం, మంచి మనసులో వచ్చాం. కాబట్టి దీన్ని మీరు వేరే విధంగా తీసుకుంటే బాగుండదని చెప్పేసి మళ్ళా మళ్ళా హెచ్చరిస్తున్నాం. అది నిన్న జరిగిన సంఘటనకి ఇచ్చిన వివరణ.